నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్. ఇది డబుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది షో దట్ ది లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ show that the locus of point of intersection of perpendicular tangents of perpendicular tangents to the parabola y square is equal to 4ax is the directrix. Y square is equal to 4ax is the directrix. The directrix x plus a is equal to 0. X plus a is equal to 0. Okay, na? Show that the locus of point of intersection of perpendicular tangents to the parabola y square is equal to 4x is the directrix. X plus a is equal to 0. And diagram prakaram manam cheppalante, for example, idanukondi parabola. స్టాండర్డ్ పారాబోల కదా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇదేంటిది డైరెక్ట్రిక్స్. దీని ఈక్వేషన్ ఏంటి మనకి, ఈ పాయింట్ ఏంటి, మైనస్ ఏ కామా జీరో. కాబట్టి దీని ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇదే కదా, ఫోకస్ ఎక్కడ ఉంటుంది అది వేరే విషయం. ఎస్, ఇది ఆరిజిన్. అయితే ఈ పారాబోలాకి మనం పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ డ్రా చేస్తే, పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఈ విధంగా ఈ డ్రాన్ చేసామనుకోండి, ఇలా రెండు ట్యాంజెంట్స్ డ్రా చేస్తే ఈ రెండు పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ డ్రా చేస్తే అదేందా, అదే ఆ విధంగా ఇలా డ్రా చేసామనుకోండి, ఈ రెండింటి మధ్య 90 డిగ్రీస్ ఉంటే, అలాగే ఇలా డ్రా చేస్తే ఇది 90 డిగ్రీస్ అయితే, ఈ విధంగా పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ డ్రా చేస్తే ఆ పర్పెండిక్యులర్, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్స్ ఆఫ్ లోకస్ ఏమవుతుందనమాట, ఏమవాలి, డైరెక్ట్రిక్స్ అని చెప్పేసి ప్రూవ్ చేయమంటున్నాడు. అదేవిందా, పర్పెండిక్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇలా ట్యాంజెంట్స్ డ్రా చేసాం 90 డిగ్రీ, పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ డ్రా చేసాం, అలాగే అలాగా ఇలా డ్రా చేసాం, అలాగే ఇది 90 డిగ్రీస్ విధంగా డ్రా చేసాం. ఇలా డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ డ్రా చేస్తే ట్యాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో అది ఒక లైన్ మీద ఈ పాయింట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ లైన్ నథింగ్ బట్ ఏంటనమాట, డైరెక్ట్రిక్స్ అని చెప్పేసి అని ప్రూవ్ చేయమన్నాడు. ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. అర్థమైందా, పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ యొక్క ద పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ డ్రాన్ టు ది పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x స్టాండర్డ్ పారాబోలాకి మనం పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ డ్రా చేస్తే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్నీ కూడా ఒక లైన్ మీద ఉంటాయి. ఆ లైన్ నథింగ్ బట్ ఏంటి, డైరెక్ట్రిక్స్. స్టాండర్డ్ పారాబోలాకి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటి, ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. కాబట్టి ఆ ఎక్స్ ప్లస్ ఏ అనే లైన్ మీద ఉంటాయి, అంటే డైరెక్ట్రిక్స్ మీద ఉంటాయి, లోకస్ ఆఫ్ పాయింట్ డైరెక్ట్రిక్స్ అని చెప్పేసి అని ప్రూవ్ చేయమన్నాడు. అదేందా, అది క్వశ్చన్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓకేనా, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏంటది, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ఎనీ ట్యాంజెంట్ ఇది పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఏంటి మనకు తెలుసు కదా, ఈక్వేషన్ ఆఫ్
एनी टैंजेंट टू द पैराबोला वाई स्क्वेर इज इक्वल टू 4ax ईज नथिंग बट एंडी वाई इज इक्वल टू एम एक्स प्लस ए बाय एम इदेगा मन की ईक्वेशन ईक्वेशन ऑफ टैंजेंट अंतना आलरेडी मैं चुप्कना टैंजेंट कंडीशन ए बाय एम का बट्टी इधर ए बाय एम ए बाय एम दिस एम्प्लाइज एम ने एलसीएम इटे एम वाई इज इक्वल टू एम स्क्वेर एक्स प्लस ए इक्वेशन नंबर 2 अर्थम इपड़ लेट पी एक्स वन कामा वाई वन बी एनी पॉइंट ऑन द लोकस एनी पॉइंट ऑन द लोकस अनुकुंटे लेट पी एक्स वन कामा वाई वन बी एनी पॉइंट ऑन द लोकस देन इक्वेशन 2 पासेस थ्रू पी एक्स वन कामा वाई वन एंदुकनी टू పరబోలా ఎలా ఉందనుకోండి ఈ టాంజెంట్ డ్రా చేస్తే ఈ లైన్ మీద ఇది px1 y1 అనుకుందాం x1 అంటే ఈ టాంజెంట్ ఏమవుతుంది ఇది ఈక్వేషన్ నంబర్ 2 ఏ కదా ఇది ఇది 2 టాంజెంట్ ఈ p నుంచి పాస్ అవ్వాల్సిందిగా అంటే p ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఈక్వేషన్ నంబర్ 2 లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు దెన్ m y1 एम स्क्वेर एक्स वन प्लस ए दिस एम्प्लाइज एम स्क्वेर एक्स वन माइनस एम वाई वन प्लस ए इज इक्वल टू जीरो इध चूँ क्वाड्रेटिक इक्वेशन इन एम अंत स्लोप एम अंटे नतिमड़ी स्लोप स्लोप क्वाड्रेटिक इक्वेशन देन इप्पुडु एमवुतुंदि एम वन एम टू इध इक्वेशन नंबर 3 अनुकोंडि एम वन एम टू आर रूट्स ऑफ इक्वेशन 3 अंत कदा एक्स स्क्वेयर प्लस बी एक्स प्लस सी इज इक्वल टू जीरो अंदुकोंडि अदि क्वाड्रेटिक इक्वेशन इन एक्स एक्स लो क्वाड्रेटिक इक्वेशन काबट्टि दानि रूट्स मनं एमनुकुंटां एक्स वन एक्स टू अनुकुंटां इन दि सेम वे इक्कड एम स्क्वेयर एम लो क्वाड्रेटिक इक्वेशन उंदि अंटे स्लोपुलु अन्नमाट स्लोप्स अंटे एम वन एम टू आर द रूट्स आफ् द इक्वेशन अव्वाल्सिंदे कदा अंतेना अप्पुडु प्रोडक्ट आफ् द रूट्स एमवुतुंदि एम वन एम टू इज ईक्वल टू एम वन एम टू इज ईक्वल टू ए बाय एक्स वन एंदुकनी सिंस प्रोडक्ट आफ् द रूट्स रूट्स आफ् द क्वाड्रेटिक इक्वेशन एक्स स्क्वेयर प्लस bx plus c is equal to 0 is x1 x2 is equal to ఏమంట మనం c by a అంతేనా ఇక్కడ c అనేది కాన్స్టెంట్ a అనేది ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అలాగే ఇక్కడ c అంటే ఏంటి కాన్స్టెంట్ a అది x1 అంటే ఏంటి m స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంతేనా m లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి m స్క్వేర్ కోఎఫిషియంట్ రాసుకోలేదు సో ఇది a by x1 ఓకేనా అండ్ టూ టాంజెంట్స్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ కదా ఇక్కడ టాంజెంట్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ P అన్నాడు కదా ఈ రెండు కూడా ఏంటన్నమాట ఈ రెండు కూడా అంటే పర్పెండిక్యులర్ గా ఉంటాయి ఈ టూ టాంజెంట్స్ పర్పెండిక్యులర్ అంటే దాని స్లోప్స్ ఏమ అవ్వాలి ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏమ అవ్వాలి మైనస్ 1 అవ్వాలి టూ టాంజెంట్స్ ఆర్ perpendicular
Hence, m1, m2 is equal to minus 1. Therefore, m1 is equal to a by x1. అలాగే m1 m2 ఈజ్ కూడా మైనస్ 1 ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి సో a ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1 దిస్ ఇంప్లైస్ x1 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి పాయింట్ లోకస్ ఆఫ్ p దేర్ఫోర్ లోకస్ ఆఫ్ పాయింట్ p x1 కామా y1 ఈజ్ x plus a is equal to 0. X plus a is equal to is 0 is nothing but empty. Nothing but equation of directrix. Equation of directrix. Y square is directrix of parabola. Of the parabola. Directrix of the parabola y square is equal to 4ax. Hence proved. Okay, na? Hence proved. Okay, na? Okay, that means locus of point px1 is nothing but x1 comma x1 e din method undi ante ardham enti px1 y1 e line method unnatte ardham ante kada e line method undante పర్పెండిక్యులర్ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్ని ఈ లైన్ మీద ఉంటాయి ఆ లోకస్ ఆఫ్ పాయింట్ ఏంటి అదిగడ మనని లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ఎక్స్ ప్లస్ ఏ ఈ ఎక్స్ ప్లస్ ఏ నథింగ్ బట్ ఏంటి డైరెక్ట్రిక్స్ ఆఫ్ పారాబోలా వై స్క్వేర్ ఈక్వల్ 4x హెన్స్ ప్రూవ్డ్ రైట్ ఇది క్వశ్చన్ నెంబర్ 1 సారీ క్వశ్చన్ నెంబర్ 13 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 క్వశ్చన్ నెంబర్ 14 ఇది కూడా డబుల్ స్టార్ క్వశ్చన్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా ప్రూవ్ దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ప్రూవ్ దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ది పారాబోలా ఇన్స్క్రైబ్డ్ ఇన్ ది inscribed in the parabola y square is equal to 4ax y square is equal to 4x is 1 by 8a mod y1 minus y2 into y2 minus y3 and y3 minus y1 square units square units where y1 y2 y3 where y1 comma y2 comma y3 are the ordinates ఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టీసెస్ ఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టీసెస్ ఓకేనా ప్రూవ్ దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ది పారాబోలా వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4x ఈజ్ 1/8 y1 మైనస్ y2 ఇంటూ మాడ్ y1 మైనస్ y2 ఇంటూ y2 మైనస్ y3 ఇంటూ y3 మైనస్ y1 స్క్వేర్ యూనిట్స్ వేర్ y1 y2 y3 ఆర్ ది ఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టీసెస్ వర్టీసెస్ అంటే ట్రయాంగిల్ యొక్క వర్టీసెస్ అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారాబోలా ఓకేనా దీని ఈక్వేషన్ ఏంటి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x ఇన్స్క్రైబ్డ్ అంటే లోపల ఈ విధంగా ఒక ట్రయాంగిల్ ఇలా ఉంది లెట్ అస్ సే ఇది ఏ అనుకోండి బి అనుకోండి ఇది సి అనుకోండి ఓకేనా ఏబిసి ఈ వర్టిసెస్ యొక్క వై కోఆర్డినేట్స్ ఐ మీన్ ఆర్డినేట్స్ ఆర్డినేట్స్ అంటే నథింగ్ బట్ ఏంటి వై కోఆర్డినేట్స్ అప్సిసా అంటే అర్థం ఏంటి అప్సిసా అంటే ఎక్స్ కోఆర్డినేట్స్
ఆర్డినేట్స్ అంటే అర్థమేంటి వై కోఆర్డినేట్ దీని గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పాను ఓకేనా ఇప్పుడు బట్ ఏంటంటే ఈ పాయింట్లు మనకు తెలియదు బట్ పారామెట్రిక్ పాయింట్ని మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు కదా ఏటీ ఏటీ కమ టూ ఏటీ స్క్వేర్ ఏటీ స్క్వేర్ కమ టూ ఏటీ పారామెట్రిక్ పాయింట్ ఏంటి పారాబోలా మీద పారామెట్రిక్ పాయింట్ ఏ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు ఏటీ స్క్వేర్ టూ ఏటీ కింద మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు టీ వన్ అంటే టీ అంటే ఏటీ స్క్వేర్ టూ ఏటీ టీ వన్ అంటే ఏటీ వన్ స్క్వేర్ టూ ఏటీ వన్ ఏ టూ అంటే టీ టూ అంటే ఏ టూ టీ స్క్వేర్ కమ టూ ఏటీ టూ టీ త్రీ అంటే ఏ టీ త్రీ స్క్వేర్ టూ ఏ త్రీ కింద మనం టూ టూ ఏ టీ త్రీ కింద మనం పారామీటర్ పాయింట్స్ని తీసుకొచ్చాం ఆల్రెడీ ముందు క్వశ్చన్లో నేను చెప్పాను కదా ఓకేనా సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనం ప్రూవ్ చేయాలి ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత అనమాట ఎంత ఉంటుంది ఇది అని ప్రూవ్ చేయాలి వన్ బై ఎయిటీఏ ఓకేనా అంటే లెట్ ఇప్పుడు మనం ఎజ్యూమ్ చేసుకోవాలి మూడు పాయింట్స్ని ఎజ్యూమ్ చేసుకోవాలి లెట్ ఏ ఏటీ వన్ టూ ఏటీ వన్ ఏటీ వన్ స్క్వేర్ టూ ఏటీ వన్ కమా బి ఏటీ స్క్వేర్ టూ ఏటీ టూ అండ్ సి అండ్ సి ఏటీ త్రీ స్క్వేర్ టూ ఏటీ త్రీ ఆర్ ది వర్టీసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ వర్టీసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనుకున్నాం ఓకేనా ఇప్పుడు గివెన్ పారాబోలా కూడా రాసుకోండి గివెన్ పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏఎక్స్ ఈక్వేషన్ ఆఫ్ సారీ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇది ఫార్ములా రాసిన ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టీసెస్ ఎక్స్ వన్ కామా వై వన్ కామా ఎక్స్ టూ కామా వై టూ అండ్ ఎక్స్ త్రీ కామా వై త్రీ ఈజ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మోడ్ ఫార్ములా ఏంటి ఎక్స్ వన్ వై వన్ వన్ ఎక్స్ టూ వై టూ వన్ ఎక్స్ త్రీ వై త్రీ వన్ డెట్ ఫార్ములా ఈ విధంగా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ ఇవేంటి ఏబీసీ పాయింట్లో ఉన్న కాదు ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఇవి ఇవి తీసుకొని ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఏటీ వన్ స్క్వేర్ టూ ఏటీ వన్ వన్ ఏటీ టూ స్క్వేర్ టూ ఏటీ టూ వన్ ఏటీ త్రీ స్క్వేర్ టూ ఏటీ త్రీ వన్ ఇది మాడ్ కాదు డెట్ ఇది ఓకేనా ఇప్పుడు ఇలా వన్లో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఒక దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసేసి ఇదేమంటే దీన్ని రో వన్ దీన్ని రో టూ దీంట్లో దీన్ని రో త్రీ అంటాం అలాగే దీన్ని కాలం వన్ దీన్ని కాలం టూ దీన్ని కాలం త్రీ ఆల్రెడీ మనకి మ్యాట్రిసెస్లో చెప్పు ఉంటారు కదా డెట్ ఫైండ్ అవుట్ చేయడం మ్యాట్రిసెస్కి డెటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిసెస్ అలాంటి మీరు నేర్చుకుని ఉంటారు నాకు తెలిసి ఓకేనా డెట్ ఏ విధంగా బయట చేద్దాం ఈ విధంగా వన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఏదో ఒక రెండింటిని జీరో చేసేయాలి రెండు రోస్ని మనం జీరో చేసుకో చివరిలో దాన్ని రెండు ఎలిమెంట్స్ని జీరో చేసేసుకోవాలి దట్ మీన్స్ ఏంటంటే దానికి ఆపరేషన్ ఏంటి ఆర్ వన్లో ఇన్ ఆర్ వన్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ చేయండి కామా ఆర్ టూలో ఆర్ టూ మైనస్
आर थ्री चयी चेस्ते वन बाय टू मॉड आर वन माइनस आर टू अंटे एटी वन स्क्वेर माइनस एटू टू स्क्वेर एटी वन स्क्वेर माइनस एटी टू स्क्वेर इकड़ा टू एटी वन माइनस टू एटी टू इकड़ा वन माइनस वन मलग आर टू लोंच इकड़ा आर टू ये आपरण चेयर आर टू माइनस आर थ्री आर टू लोंच आर थ्री दीसे एटू टू टी टू स्क्वेर माइनस एटी थ्री स्क्वेर अलगे टू ए टी टू माइनस टू ए टी थ्री वन माइनस वन आर थ्री मात्र सेम याद अला उचे एटी थ्री स्क्वेर टू ए टी थ्री इधी वन हाफ मॉड ये कामन दीसे कामन दीस्ते टी वन स्क्वेर माइनस टी टू स्क्वेर इकड़ टू ए कामन दीस टू ए कामन दीसे टी वन माइनस टी टू इधर जीरो अलगे इकड़ ए कामन दीस्ते टी टू स्क्वेर माइनस टी थ्री स्क्वेर इकड़ टू ए कामन दीसे टी टू माइनस टी थ्री जीरो ఇది యాజ్ ఇట్ ఈస్ ఏటీ త్రీ స్క్వేర్ టూ ఏటీ త్రీ ఓకేనా ఇక్కడ రెండు ఈ మొత్తం కాలం మొత్తంలోనూ ఏ కామన్గా ఉంటుంది దాన్ని తీసేచ్చి బయటికి అలాగే టూ ఏ కూడా కామన్ ఉంది కాబట్టి రెండింటిని తీసేయండి ఏ కామన్ వచ్చేసింది టూ ఏ కామన్ తీసు మాడ్ ఇక్కడ ఏముంది ఇది కామన్ అయిపోతే టీ వన్ స్క్వేర్ మైనస్ టీ టూ స్క్వేర్ అండి ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మ్లో ఉంది కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కింద రాయొచ్చు కదా టీ వన్ మైనస్ టూ టీ టూ ఇంటూ టీ వన్ ప్లస్ టీ టూ అలా రాయొచ్చా అలాగే టూ ఏ కామన్ వెళ్ళిపోతుంది ఇక్కడ ఇక్కడ ఏముంటుంది టీ వన్ మైనస్ టీ టూ జీరో అలాగే ఇక్కడ కామన్ వెళ్ళిపోయింది టీ టూ స్క్వేర్ మైనస్ టీ త్రీ అనేది ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కింద రాయండి టీ టూ మైనస్ టీ త్రీ टी टू प्लस टी थ्री एंड इकड़े टी टू माइनस टी थ्री टी टू माइनस ये कलिपि राशि कंटे जाति के का सेपरेट गा रास्को चूसको टी वन माइनस टी टू जीरो इधी टी टू माइनस टी थ्री जीरो ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా టీ త్రీ స్క్వేర్ ఉంది అలాగే టూ ఏ టీ త్రీ టీ త్రీ టీ త్రీ ఇక్కడ వన్ ఓకేనా ఏ ఇంటూ టూ ఏ ఇక్కడ మళ్ళీ మీరు జాతకు గమనిస్తే ఈ రెండు కాలంతో టీ వన్ మైనస్ టీ టూ టీ వన్ మైనస్ టీ టూ ఇక్కడ కామన్ ఉంది టీ వన్ మైనస్ టీ టూ ఇక్కడ కామన్ ఉంది తీసేయచ్చు బయటికి అలాగే ఇక్కడ టీ టూ మైనస్ టీ త్రీ ఉంది ఇక్కడ టీ టూ మైనస్ టీ త్రీ ఉంది ఆ రెండింటిని బయటికి తీసుకొచ్చేస్తే హాఫ్ ఏ ఇంటూ టూ ఏ టీ వన్ మైనస్ టీ టూని కామన్ తీసేయండి టీ వన్ మైనస్ టీ టూని కామన్ తీసేయండి అలాగే టీ టూ మైనస్ టీ త్రీని కామన్ టీ టూ మైనస్ టీ త్రీని కామన్ తీస్తే మాడ్లో మనకి ఏముంటుంది ఇక్కడ టీ వన్ ప్లస్ టీ టూ టీ వన్ మైనస్ టీ టూ టీ వన్ మైనస్ టీ టూ కామన్ వెళ్ళిపోయిందిగా వన్ ఉంటుంది ఇక్కడ జీరో ఉంటుంది అలాగే టీ టూ ప్లస్ టీ త్రీ ఇక్కడ కామన్ మళ్ళీపోయింది కాబట్టి ఇది జీరో అలాగే ఏ టీ ఏనిపోయింది కాబట్టి టీ త్రీ ఇక్కడ ఏ బయటకు వచ్చేసింది కదా ఇక్కడ కూడా టీ త్రీ టూ ఏలు ఉండవు టూ ఏ కూడా కామన్ వెళ్ళిపోయిందిగా టీ త్రీ స్క్వేర్ టీ త్రీ ఉండదు
ఓకేనా ఇక్కడ ఏముంటది మనకి t3 స్క్వేర్ t3 1 ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు మనం దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ 2 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి 2 2 రెండు క్యాన్సిల్ అయిపోతే a స్క్వేర్ మిగులుతుంది ఓకేనా a స్క్వేర్ మిగులుతుంది a స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంది మనకి t1 మైనస్ t2 t2 మైనస్ t3 ఇప్పుడు దీన్ని డెట్ కట్టేవనుకోండి దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది ఇది ఈ విత్ రెస్పెక్ట్ టు కాలం థర్డ్ కాలం చేసామనుకోండి ఏమవుతుంది 0 ఇంటూ ఈ 4 మల్టిప్లై చేస్తాం 0 ఇంటూ 4 ఏమవుతుంది 0 అయిపోతుంది అలాగే 0 ఇంటూ ఇది ఇది తీసేసి ఈ 4 మల్టిప్లై చేస్తాం ఇది కూడా 0 అయిపోతుంది 0 కాబట్టి కోషన్ 0 కాబట్టి ఇంకేం మిగులుతుంది 1 ఇంటూ ఈ 4 కోషన్స్ అంటే 1 ఇంటూ t1 ప్లస్ t2 ఇంటూ 1 t1 ప్లస్ t2 ఇంటూ 1 t1 ప్లస్ t2 ఇంటూ 1 అంటే t1 ప్లస్ t2 మైనస్ t2 ప్లస్ t3 ఇంటూ 1 అంటే t2 ప్లస్ t3 డెట్ ఇలాగే కదా కడతాం అర్థమవుతుందా ఓకేనా ఇదేమవుతుంది ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ ఇంటూ t1 మైనస్ t2 t2 మైనస్ t3 ఇంటూ t1 ప్లస్ t2 మైనస్ t2 మైనస్ 3 అవుతుంది t1 ప్లస్ t2 మైనస్ t2 మైనస్ t3 ఈ t2 రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడది మోడ్ వేసుకోండి మోడ్ ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది ఇది ఏ స్క్వేర్ ఇంటూ t1 మైనస్ t2 t2 మైనస్ t3 t1 మైనస్ t3 మిగిలింది మాడ్ t1 మైనస్ t3 ఇన్ని స్టెప్లు అయ్యక్కలేదు మీ గురించే ఇస్తున్నాం t1 మైనస్ t2 t2 మైనస్ t3 ఇక్కడ ఈ ఒక దాన్ని ఫ్లిప్ చేయండి t3 మైనస్ t1 కింద రాయండి దీన్ని ఒక మైనస్ బయటకు వస్తుంది మాడ్ ఉంది కాబట్టి ఇది t3 మైనస్ t1 కింద రాయొచ్చు నో ప్రాబ్లం t3 మైనస్ t1 ఓకే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 8a తో మల్టిప్లై చేసి డివిజన్ చేయండి 8a తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే 8a ఇక్కడ 8a మాడ్ t1 మైనస్ t2 ఇంటూ t2 మైనస్ t3 మైనస్ t1 మాడ్ ఎందుకు చేసాం అలాగా ఎందుకు చేసామంటే ఇక్కడ మనకి 2l తో మల్టిప్లై చేయాలి దీన్ని ఎందుకని మీకు అర్థం కావడం కోసమే చెప్తున్నా ఇదంతా ఇది ఏమవుతుంది 8a³ అవుతుంది ఇది 8a మీరు చేయగలిగిన వాళ్ళు డైరెక్ట్గా చేసేసుకోండి మాడ్ ఇప్పుడు 2a³ 8ని 2³ కింద రాయొచ్చు కదా 2³ అంటే 8a కదా అప్పుడు 2a ఇంటూ 2a ఇంటూ 2a కింద 3 2l కింద దీన్ని డివిజన్ చేయొచ్చు మల్టిప్లై చేయొచ్చు అంటే 1/8 చేసి ఒక 2a తో 2a ఇంటూ ఈ 8a లోపలికి తీసుకొచ్చేసి ఒక 2a తో దీన్ని మల్టిప్లై చేయండి ta మైనస్ 2 అండ్ ఇంకో 2a తో దీన్ని మల్టిప్లై చేయండి t2 మైనస్ t3 ఒక 2a తో దీన్ని మల్టిప్లై చేయండి టూ త్రీ టీ త్రీ మైనస్ టీ వన్
టీ త్రీ మైనస్ టీ వన్. ఎందుకు చేస్తున్నాం ఇదంతా అనేది మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు మొత్తాన్ని టూ ఏని దీంతో మల్టిప్లై చేసండి, మల్టిప్లై చేస్తే టూ ఏ టీ వన్ టూ ఏ టీ టూ, అలాగే టూ ఏ టీ టూ టూ ఏతో మల్టిప్లై చేసేయండి, టూ ఏ టీ టూ మైనస్ టూ ఏ టీ త్రీ, అలాగే టూ ఏ టీ త్రీ మైనస్ టూ ఏ టీ వన్, ఇలా మల్టిప్లై చేసి అక్కడ చేసి ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఏదైతే వర్టిసెస్ తీసుకున్నామో ఆ వర్టిసెస్ యొక్క ఆర్డినేట్స్ ఇవి. మన క్వశ్చన్లో ఇచ్చాడు వై వన్ మైనస్ వై టూ, వై వన్ కామా వై టూ కామా వై త్రీ ఆర్ నథింగ్ బట్ ఏంటన్నాడు, ఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టిసెస్ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి దీన్ని ఆ విధంగానే మనం ఎక్స్ప్రెస్ చేయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వై వన్ వై టూలోనూ ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి అది మళ్ళీ మనం వై వన్ వై టూ వై త్రీలోకి కన్వర్ట్ చేయడం కోసం ఈ టూ ఏతో మళ్ళీ మల్టిప్లై చేయాల్సి వచ్చింది. ఈ టూ ఏతో మల్టిప్లై చేయడానికి మనం ఏం చేసాం, ఇక్కడ టూ ఏలు కావాలి కాబట్టి వాంటెడ్లీ మనం ఎయిటీ ఏతో పైన కింద మల్టిప్లై చేసి డివిజన్ చేసామన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు టూ ఏటీ వన్ నథింగ్ బట్ ఏమన్నమాట వై వన్, టూ ఏటీ టూ నథింగ్ బట్ ఏంటి వై టూ, అలాగే టూ ఏటీ టూ వై టూ మైనస్ వై త్రీ, టూ ఏ టీ త్రీ వై త్రీ, వై త్రీ మైనస్ వై వన్. చూసానా ఏదైతే మనం ప్రూవ్ చేయమన్నాడో దాన్ని మనం తీసుకొచ్చాం. ఇప్పుడు క్వశ్చన్లో ఏదైతే ప్రూవ్ చేయమన్నప్పుడు ఏం చేయాలి మనం, అది ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో దానికి సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ దాన్ని ప్రూవ్ చేయడానికి మనం ట్రై చేయాలి. దానికి సంబంధించిన దాంట్లో ఒక కన్వర్ట్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ రిజల్ట్, ఆ రిజల్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో ఆ రిజల్ట్ ఏదైతే ఏ టర్మ్స్లో అయితే ఉందో ఆ టర్మ్స్లోకి మనం ప్రూవ్ చేయడానికి మనం ట్రై చేయాలి. అర్థమైందా? దానికి సంబంధించి ఈ ఎక్స్ట్రా కొన్ని యాడ్ చేయాల్సిన అవసరం అవుతుంది. యాడ్ చేయడం కానీ మల్టిప్లై చేయడం కానీ డివిజన్ చేయడం, అటువంటి ప్రాసెస్లో ఈ ఏటీఏని మల్టిప్లై చేసి డివిజన్ చేసామన్నమాట. ఓకేనా? సో ఇది స్క్వేర్ యూనిట్స్, ఇది ఏరియా, స్క్వేర్ యూనిట్స్, హెన్స్ ప్రూవ్. ఇజ్ ఇట్ క్లియర్? ఐ హోప్ ఇట్ షుడ్ బి క్లియర్. ఓకేనా? చాలా మంచి క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా చేయండి. నేను కొన్ని స్టెప్స్ ఎక్కువేసి చెప్పాను, టూ త్రీ స్టెప్స్ ఎక్కువేసి చెప్పాను, ఎందుకంటే ఫర్ ది షేక్ అప్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకేనా? మీరు చేయగలిగితే స్కిప్ చేసుకోండి, కొన్ని స్టెప్స్ స్కిప్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఐ కాన్ఫిడెంట్గా ఇది నేను చేసేగలను, రెండు మూడు స్టెప్స్ స్కిప్ చేసినా నేను చేయగలను అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకొని చేసుకోండి. లేదంటే సెవెన్ మార్క్స్ కాబట్టి ఆ మాత్రం స్టెప్స్ పడినా ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్టీన్త్ క్వశ్చన్, ఇది డబుల్ స్టార్ క్వశ్చన్. షో దట్ ది కామన్ ట్యాంజెంట్, షో దట్ ది కామన్ ట్యాంజెంట్ టు ది పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు, సో ది పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఫోర్ ఏఎక్స్ షో దట్ ది కామన్ ట్యాంజెంట్ ఆఫ్ ది పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫోర్ ఏఎక్స్ ఫోర్ ఏఎక్స్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బి వై ఈజ్ ఏ టు ద పవర్ ఆఫ్ వన్ బై త్రీ ఎక్స్ ప్లస్ బి టు ద పవర్ ఆఫ్ వన్ బై త్రీ వై ప్లస్ ఏ టు ద పవర్ ఆఫ్ టూ బై త్రీ బి టు ద పవర్ ఆఫ్ టూ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. షో దట్ ది కామన్ ట్యాంజెంట్, కామన్ ట్యాంజెంట్ టు ది పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏఎక్స్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై వి ఫోర్ బి వై ఈజ్ ఏ టు ద పవర్ ఆఫ్ వన్ బై త్రీ ఎక్స్ బి టు ద పవర్ వన్ బై త్రీ వై ప్లస్ ఏ టు ద పవర్ ఆఫ్ టూ బై త్రీ ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ టూ బై త్రీ. ఈ రెండింటి యొక్క కామన్ ట్యాంజెంట్ ఇది అని ప్రూవ్ చేయమన్నాడు. దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏ అంటే స్టాండర్డ్ పారాబోలా, ఇది ఎక్స్ ఎక్సెస్ వైఎక్స్,
एक्स वै स्क्वेर इज्वल टू फोर ए एक्स पाराबोला अंड एक्स स्क्वेर इज्वल टू फोर बी वै एक्स स्क्वेर इज्वल टू फोर बी अंटे पॉजिटिव वै एक्सिस साइड ओपन अंटे इदी ఓకేనా ఇది ఏంటిది x స్క్వేర్ 4by y స్క్వేర్ 4ax ఈ రెండు ఇది ఆల్్రెడీ ఆరిజిన్ మనకు తెలిసిన విషయం ఈ రెండిటికి కామన్ టాంజెంట్ అంటే ఏం వాలి ఈ రెండిటికి కామన్ టాంజెంట్ అంటే ఇది ఈ రెండిటికి కామన్ టాంజెంట్ ఇది కామన్ టాంజెంట్ ఈ కామన్ టాంజెంట్ కి ఈక్వేషన్ ఇదే అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి ఓకేనా సో దాన్ని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ y స్క్వేర్ = 4x ఉంది కదా స్టాండర్డ్ పారాబోలా దానికి మనం ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ మనకు తెలుసుది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ తెలుసు టాంజెంట్స్ కండిషన్ కూడా మనకు తెలుసు అలాగే సెకండ్ పారాబోలా కూడా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ టాంజెన్సీ కండిషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కండిషన్ల మనం యూస్ చేసుకొని మనం ఈ రెండు టాంజెన్సీ కండిషన్ల కూడా మనకి ఏమవుతుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎల్ వస్తుంది అంటే స్లోప్ లో వస్తుంది ఓకేనా స్లోప్ టాంజెంట్ ఇదే కాబట్టి ఆ రెండిటిని ఈక్వల్ చేసి స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఆ స్లోప్ ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఓకే మీకు అర్థం కాకపోతే ప్రాబ్లం లేదు చూడండి మీకు ఇప్పుడు చేసేటప్పుడు అర్థం అవుతుంది సొల్యూషన్ సొల్యూషన్ లో లెట్ required equation required tangent to the parabola y square is equal to 4ax is y is equal to प्लस y इज इक्वल टू y इज इक्वल टू एम एक्स प्लस ए बाय एम इकड़ टैंजेंसी कंडीशन ఏంటిది टैंजेंसी कंडीशन इकड़ c इज इक्वल टू a बाय m c इज इक्वल टू a बाय m इकड़ y इज इक्वल mx प्लस l लो c प्लस l ఏముంది a बाय దీనే टैंजेंसी कंडीशन అంటాం అర్థమవుతుందా ఇది ఈక్వేషన్ నంబర్ 1 అనుకోండి ఈక్వేషన్ 1 ఆల్సో టాంజెంట్ to the parabola x square is equal to 4by hence tangency condition c is equal to minus bm स्क्वेर माइनस बी एम स्क्वेर अवुतुंदि अदंदा ई रेंडिटिकी कामन टेंजेंट ओकटे काबट्टी बट विथ रेस्पेक्ट टू दिस काम दिस पाराबोला टेंजेंसी कंडीशन ए बाय एम अवुतुंदि बट ई पाराबोला की विथ रेस्पेक्ट टू दिस पाराबोला
టాంజెన్సీ కండిషన్ మైనస్ బి ఈజ్ సి ఈజ్వల్ టు మైనస్ బి ఎం స్క్వేర్ వస్తుంది. సి ఈజ్వల్ టు ఏ బై ఎమ్, సి ఈజ్వల్ టు మైనస్ బి ఎం స్క్వేర్ అంటే ఈ రెండు ఈక్వల్ అనే కదా అర్థం. దేర్ ఫోర్ ఏ బై ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ఎం స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం క్యూబ్. దిస్ ఎంప్లాయిస్ మనం ఎం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. దిస్ ఎంప్లాయిస్ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి హోల్ పవర్ 1/3. ఈ త్రీని విభజిస్తే మైనస్ ఏ బై బి టు ది పవర్ ఆఫ్ 1/3. ఎం వాల్యూ సారీ ఎం ఈజ్ ఈక్వల్ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి హోల్ పవర్ 1/3. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ ఎం వాల్యూని తీసుకెళ్ళి మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు? రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అనుకున్నాం కదా, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎనీ టాంజెంట్ వై ఈజ్వల్ టు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ ఎం ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఏంటి, వై ఈజ్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఏ బై ఎం. ఇది కదా ఈక్వేషన్ 1. దీన్ని ఎల్సిఎం చేసి రెసిప్రోకల్ చేసేసండి, సారీ ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే వైఎం ఎంవై ఎం స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ. దిస్ ఎంప్లాయిస్ ఎం స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎంవై, ఎం స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎంవై ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దిస్ ఎంప్లాయిస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఎం ఎంత, మైనస్ ఏ బై బి హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ మైనస్ ఏ బై బి హోల్ పవర్ 1/3 ఇంటూ వై ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ ఇది హోల్ స్క్వేర్ కాబట్టి ఇదేమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇది ఏబి టు ది పవర్ ఆఫ్ 2తో మల్టిప్లై చేస్తే 2/3. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ బై బి హోల్ పవర్ 1/3 వై ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఏ టు ద పవర్ ఆఫ్ 2/3 బై బి టు ద పవర్ ఆఫ్ 2/3 ప్లస్ ఎం స్క్వేర్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ 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 ఏ టు ద పవర్ ఆఫ్ 1/3 బై బి టు ద పవర్ ఆఫ్ 1/3 వై ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటి, దీనికి ఎల్సిఎం ఎంత, బి టు ద పవర్ ఆఫ్ 2/3 ఎల్సిఎం. బి టు ద పవర్ ఆఫ్ 2/3 అయితే ఇంకేం మిగిలింది మనకి, ఏ టు ద పవర్ ఆఫ్ 2/3 ప్లస్ బి టు ద పవర్ ఆఫ్ 2/3లో బి టు ద పవర్ 1/3 ఎన్నిసార్లు, బి టు ద పవర్ ఆఫ్ 1/3 టైమ్స్, బి టు ద పవర్ ఆఫ్ 1/3 టైమ్స్. అలా ఇక్కడ ఆల్రెడీ ఏ టు ద పవర్ ఆఫ్ 1/3 ఇక్కడ ఎక్స్ ఉంది ప్లస్ వై ప్లస్ ఏ ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది, ఏ టు ద పవర్ ఆఫ్ 2/3 ఎక్స్ ప్లస్
डी टू द पावर ऑफ ए टू द पावर ऑफ 1/3 इंटू डी टू द पावर ऑफ 1/3 वाई प्लस ए इंटू डी टू द पावर ऑफ 2/3 इज इक्वल टू दीन इट वाइप दीसुकोचे जीरो अयिपोतुंदि ओकेना డివైడ్ బోత్ సైడ్స్ విత్ ఏ టు ద పవర్ ఆఫ్ 1/3 ఎందుకని మనకి ప్రూవ్ చేయమన్నది ఏంటి ఏం ప్రూవ్ చేయమన్నది ఇక్కడ మనకి ఏ టు ద పవర్ ఆఫ్ 1/3x బి టు ద పవర్ ఆఫ్ 1/3x प्लस ए टू द पावर ऑफ 2/3 बी टू द पावर ऑफ 2/3 प्रूव चेयमन्न काबट्टी मन डिविजन चेसामनुकोंडि डिविजन चेस्ते एमवुतुंदि इप्पुडु ए टू द पावर ऑफ 2/3 एक्स बै ए टू द पावर ऑफ 1/3 मोत्तान्नि डिविजन चेसेस्ते ए टू द पावर ऑफ 1/3 बी टू द पावर ऑफ 1/3 वै बै ए टू द पावर ऑफ 1/3 प्लस ए इंटू बी टू द पावर ऑफ 2/3 बै ए टू द पावर ऑफ 1/3 इधर 0/8 अंत 0 दी पैक तस्को अब ए टू द पावर ऑफ 2/3 माइनस 1/3 अभी ए टू द पावर ऑफ 1/3 अंतना दीकते मन के दी पैक तस्कते ए टू द पावर ऑफ 1 इकड़ माइनस 1/3 अब ए टू द पावर ऑफ 2/3 काबटे दीन पैक तस्कते ए टू द पावर ऑफ 1/3 x प्लस ये रेंडु कैंसिल बी टू द पावर ऑफ 1/3 y प्लस दीन पै तीस इकड़ आलरे 1 उंदी काबट्टी 1 माइनस 1/3 2/3 अवुतुंदी कदा काबट्टी ए टू द पावर ऑफ 2/3 बी टू द पावर ऑफ 2/3 इज इक्वल टू 0 इदी रिक्वायर्ड इक्वेशन ऑफ कॉमन टैंजेंट रिक्वायर्ड इक्वेशन ऑफ कॉमन टैंजेंट हेंस प्रूव्ड ओके ओके ना इदी कूडा कोंचेम जाग्रत्तगा चेयाली क्वेश्चन नंबर 15 नेक्स्ट क्वेश्चन नंबर 16 ఇది డబుల్ స్టార్ ఏంటంటది ఇఫ్ lx + my + n 0 ఇఫ్ lx + my + n 0 ఈజ్ నార్మల్ టు ది పారాబోలా ఈజ్ నార్మల్ టు ది పారాబోలా y square is equal to 4x then show that al cube plus टू एल एम स्क्वेर टू एल एम स्क्वेर प्लस एन एम स्क्वेर इज ईक्वल टू 0 0 इफ एल एक्स प्लस एम वाई प्लस एन इज ईक्वल टू 0 इज ए नार्मल टू दि पैराबोला इज ए नार्मल टू दि पैराबोला वाई स्क्वेर इज ईक्वल टू 4x देन शो दट एल क्यू प्लस टू एल एम स्क्वेर प्लस n m square is equal to 0 n m square okay you can equation of normal ichadu parabola ka normal equation ichadu aithe deenu prove cheyamannadu vanni deenu prove cheyamannadu okay
given equation of parabola y square is equal to 4x, equation of normal lx plus my plus n is equal to 0 is equation number 1 and 1. Equation of normal ki manaku inko formula telusukodam kuda telusu, equation of normal to the parabola at point t is manaku telusu kada yt is equal to x plus at square, yt is equal to x plus at square, okay na? Sorry, ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. నార్మల్ ఫార్ములా తెలుసు కదా, y plus xt is equal to y plus xt is equal to 2at plus at cube. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఆఫ్ నార్మలే, ఇది ఈక్వేషన్ ఆఫ్ నార్మలే. కాబట్టి ఈ 1 అండ్ 2 రెండు కూడా రిప్రజెంట్ ది సేమ్ లైన్ కదా, నార్మల్ నే రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి 1 and 2 represents the same line, that is normal. Normal represent chestaru rendu, idi normal equation same point degara ante ikkada t point degara ikkada in terms of adi equation of normal ichadu kabatti ade point of contact degara manam T అనుకున్నా, T యొక్క T పాయింట్ దగ్గర మనం ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ రాజ్యం. ఇప్పుడు ఈ రెండు లైన్స్ కూడా, ఈ రెండు ఈక్వేషన్స్ కూడా రిప్రజెంట్స్ ద సేమ్ లైన్, ఒకటే లైన్ యొక్క ఈక్వేషన్స్ ఇవి. దెన్ మనం ఏం చేయొచ్చు, వీ కెన్ కంపేర్ బోత్ ఈక్వేషన్స్, వీ కెన్ కంపేర్ కోఎఫిషియెంట్స్ of both equations ni manam compare cheyochu. Compare chesthe y quotient ikkada x quotient chudandi, first of all x quotient chuste ikkada ee equation em chestarante, first y plus xt minus ee mottham idu vay teesukochesandi 2at plus at cube, ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్, ఎందుకనే ఇది ఈక్వల్ టు 0 ఉంది కదా, ఇది ఈక్వల్ టు 0 అయితే ఇజ్ ఈక్వల్ టు 0 కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఈక్వల్ టు 0 ఉంది కదా, ఇది కూడా ఈక్వల్ టు 0 చేసేస్తే ఈ రెండింటిని కంపేర్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎక్స్ కోషెంట్ ఇక్కడ ఎంత ఉంది, టి బై ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఎంత ఉంది, ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ y కోషెంట్ ఎంత ఉంది, 1 బై ఇక్కడ y కోషెంట్ ఎంత, m. దిస్ ఎంప్లైస్, అలాగే ఇక్కడ ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది, మైనస్, ఇదంతా కాన్స్టెంట్ కింద లెక్కది, 2at ప్లస్ at క్యూబ్ బై ఇక్కడ n ఉంది. ఓకేనా? మనం కంపేరింగ్ చేయడం ఈ విధంగా చేస్తాం, కంపేర్ చేసేటప్పుడు. ఓకేనా? ఒకసారి దీన్ని తీసుకోండి, ఒకసారి దీన్ని తీసుకోండి, తీసుకుంటే టీ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎం. దిస్ ఎంప్లైస్, ఇది ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎంటీ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్. దిస్ ఎంప్లైస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఎం. ఓకేనా? ఎందుకంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఎంలోకి ఎందుకు మనం తీసుకొచ్చాం, మనకు ఫైనల్ ఆన్సర్లో ప్రూవ్ చేయాల్సిన దాన్ని, ప్రూవ్ చేయాల్సిన దాంట్లో మనకు అన్నీ కూడా ఎల్ ఎం ఎన్ఎల్లోను ఏల్లోనూ ఉంది, టీలు ఏమో లేవు. కాబట్టి టీని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ఎంఎల్ రాసాం. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఎం వచ్చింది కదా. తర్వాత ఈ రెండింటినీ తీసుకోండి,
t by l is equal to idi minus 2at plus at cube by l. ओके ना दीन इटिवेव दीश को चिस्टों कोंडे n by l is equal to minus 2at plus at cube by t. इद मल्टिप्लाई जेसे हैस्ते वन कोंडे डिविजन जेसे वन कोंडे n by l इदे आवत ने minus 2a 2 cancelे पते 2a tt cancelे पते plus at square at square అంతే నా t t square cancel అయిపోతాయి మళ్ళీ ఈ రెండిట్లోనూ కూడా a కామన్ ఉంది కాబట్టి n by l is equal to minus a కా a కామన్ తీసేస్తే 2 plus t square ఇక్కడ పక్కన చేసేస్తున్నా చూడండి t అంటే నథింగ్ బట్ l by m కదా n by l is equal to minus a into 2 plus l by m whole square ఇది ఏమంది minus a into lcm చేస్తే ఇది 2 l square by m square minus a into lcm చేస్తే 2 m square plus l square by m square m square ఇటువేప్ తీసుకొచ్చేస్తే n by l m square ఇటువేప్ తీసుకొచ్చేస్తే m square is equal to minus 2 m square plus l square ఇక్కడ ఏ ఉంది కదా ఏ ఉంది ఇక్కడ దీన్ని l ని ఇటువేప్ తీసుకొచ్చేస్తే n m square is equal to minus దీని ఇటువే తీసుకొస్తే a l 2 m square plus l square n m square is equal to multiply చేసండి minus 2 a l 2 a l m square minus a l cube AL cube అన్నిటిని ఇప్పుడు తీసుకొచ్చేసండి nm square plus l 2al m square plus al al cube is equal to 0 దీని ఆర్డర్ లో రాస్తే ఉంది al cube plus 2al m square plus n m square is equal to 0 hence prove ఇదే ప్రూవ్ చేయమన్నాడు al cube plus 2al m square plus n m square is equal to 0 ఓకేనా క్వశ్చన్ నంబర్ 16 ఇది क्वेश्चन नंबर 17 इधर डबल स्टार क्वेश्चन नंबर 17 प्रूव दैट द एरिया ऑफ द ट्रायंगल फॉर्म्ड बाय द टेंजेंट्स प्रूव दैट द एरिया ऑफ द ट्रायंगल फॉर्म्ड by the tangents by the tangents at x1 comma y1 x2 comma y2 and x3 comma y3 and x3 comma y3 to the parabola to the parabola y square is equal to 4ax a greater than 0 is
इज 1/16 ए मॉड y1 माइनस y2 इंटू y2 माइनस y3 इंटू y3 माइनस y1 ఓకేనా ఆల్మోస్ట్ ఇందాకటి క్వశ్చన్ లాంటిదే బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అది ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ పారాబోలా ఇదేంటంటే పారాబోలా యొక్క టాంజెంట్స్ నుంచి డ్రా చేసినటువంటి పారాబోలా యొక్క పారాబోలా నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ ఆ టాంజెంట్స్ యొక్క పారాబోలా మీద మూడు పాయింట్స్ ఉంటాయి కదా మూడు పాయింట్స్ నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ యొక్క టాంజెంట్స్తో ఫామ్ అయ్యేటువంటి క్లియర్గా వినండి ఒక పారాబోలా మీద y స్క్వేర్ ఈక్వల్ టు 4x పారాబోలా మీద మూడు పాయింట్స్ తీసుకున్నాం ఆ మూడు పాయింట్స్ నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ ఏదైతే ఉందో ఆ టాంజెంట్స్ని ఆ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్తో ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలి ఓకేనా మీరు చూడండి అర్థమవుతుంది డయాగ్రామ్ చూడండి అర్థమవుతుంది ఓకేనా ఇది ఒక పారాబోలా ఈ పారాబోలా నుంచి ఒక ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేస్తాం అలాగే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేసాం అలాగే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి మనం ఒక టాంజెంట్ ఇలాగ డ్రా చేసాం అయితే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ మనం పి ఇది క్యూ ఇది ఆర్ అనుకుంటే ఏరియా ఈ ఏరియా కావాలి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పిక్యూఆర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఓకేనా అండ్ లెట్ అస్ సే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా ఇది మన డి ఈ పాయింట్ ఈ ఈ పాయింట్ ఎఫ్ అనుకుంటాం ఓకేనా ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి అలాగే ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి అర్థమవుతుందా ఇప్పుడు సొల్యూషన్ సూరు సొల్యూషన్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏంటి మనకి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా గివెన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇది వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x ఏ గ్రేటర్ దెన్ 0 ఓకేనా ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్స్ ఫ్రమ్ ది పాయింట్స్ డి కామా ఈ అండ్ ఎఫ్ ఆర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అంటే ఐ మీన్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్స్ డిఈఎఫ్ కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ నుంచి కదా మనం టాంజెంట్స్ డ్రా చేస్తాం డిఈఎఫ్ పేరు పెట్టాం ఆ డిఈఎఫ్ నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్స్ ఏమవుతుందనమాట వైటీ ఈజ్ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏటీ స్క్వేర్ కదా అంటే
लेट पॉइंट्स ऑफ कॉन्टैक्ट पॉइंट ऑफ कॉन्टैक्ट्स आर डी टी वन ई टी टू एंड एफ टी थ्री लेट पॉइंट्स ऑफ कॉन्टैक्ट्स आर डी टी वन अनुकुन्ना ई टी टू अनुकुन्ना एफ अनी टी थ्री अनुकुन्ना अंटे इदी टी वन इदी टी टू ई नी इदी एफ नी अनुकुन्ना टी थ्री अनुकुन्ना अंटे पैरामेट्रिक पॉइंट्स अनुकुन्ना सो ईक्वेशन्स ऑफ टैंजेंट्स drawn from D, comma E D, comma E and F are Y T1 is equal to X plus 81 ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి సిన్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎనీ టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ ఎనీ టాంజెంట్ టు ది పారాబోలా y స్క్వేర్ = 4ax ఎట్ t ఇస్ yt is equal to x plus at square yt is equal to x plus at square kabatti yt1 is equal to x plus at1 square alage point e degara yt2 is equal to x plus at2 square idi equation number 2 anukunna yt3 is equal to x plus a t3 square ఇది ఈక్వేషన్ నెంబర్ 3 ఈ విధంగా టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం ఈక్వేషన్ d దగ్గర ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 ఫైండ్ అవుట్ చేసాం ఈక్వేషన్ 2 ఫైండ్ అవుట్ చేసాం అండ్ ఈక్వేషన్ 3 ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి మనకి అంతేనా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎందుకని మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కావాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి కదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి నౌ For point of intersection of P, one key equation one, no. equation one and equation two ek point of intersection no? P, equation three and equation one one ek point of intersection no? Q, and equation equation 2 and equation 1 యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సారీ ఈక్వేషన్ 2 అండ్ 3 యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ r అర్థమవుతుందా ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ p సాల్వ్ ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి పాయింట్ p కావాలంటే మనకి ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 ని సాల్వ్ చేయాలి సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ 2 अंटे वन माइनस टू चेयंडि वन माइनस टू चेस्ते इक्वेशन वन एंता वाईटी वन इज इक्वल टू एक्स प्लस एटी वन स्क्वेर वाईटी टू इज इक्वल टू एक्स प्लस एटी टू स्क्वेर सब्ट्रैक्ट चेयंडि माइनस 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 चेस्ते y కామన్ తీసేస్తా మనకి ఇక్కడ t1 - t2 ఉంటుంది ఈ రెండు క్యాన్సిల్ ఇక్కడ a కామన్ తీసేస్తే ప్లస్ a కామన్ తీస్తే t1 స్క్వేర్ - t2 స్క్వేర్
is equal to y is equal to a into t1 square a square minus b square formula ankandi a1 minus a2 kind raayochu t1 minus t2 into t1 plus t2 by t1 minus t2 ఇటు వైపు తీసుకొచ్చా t1 minus t2 ఈ రెండు క్యాన్సిల్ దట్ ఇస్ ఈక్వల్ టు a into t1 plus t2 y is equal to ఈక్వేషన్ నంబర్ 1 ఈక్వేషన్ నంబర్ 2 ఈ రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్ లో పెట్టండి పుట్ y is equal to a into t1 plus t2 in ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే a into సారీ y బదులుగా మనకి a into t1 plus t2 పెట్టండి a into t1 plus t2 ఇక్కడ t1 ఉంది కదా t1 is equal to x plus a into t1 square ఇప్పుడు x is equal to ఏమవుతుంది x is equal to a into దీని మల్టిప్లై చేసండి t1 square plus t1 t2 మైనస్ ఇది ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏ టీ వన్ స్క్వేర్ కాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయండి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నట్టుగా ఉంటుంది ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేస్తే ఏ టీ వన్ స్క్వేర్ ప్లస్ ఏ టీ వన్ టీ టూ మైనస్ ఏటీ వన్ స్క్వేర్ ఏటీ వన్ స్క్వేర్ ఏటీ వన్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ పెడితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ వన్ టీ టూ దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇది ఏ ఇంటూ టీ వన్ ప్లస్ టీ టూ కామా సారీ ఏటీ వన్ టీ టూ ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ కదా ఏటీ వన్ టీ టూ ఏటీ వన్ టీ టూ కామా వై కోఆర్డినేట్ అంతా ఏ ఇంటూ టీ వన్ ప్లస్ టీ టూ ఇది పాయింట్ పి ఇప్పుడు మనకి ఈక్వేషన్ వన్ని టూను సాల్వ్ చేస్తే టీ వన్ టీ టూ టీ వన్ ప్లస్ టీ టూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ వన్ టీ టూలో వచ్చింది ఇది మళ్ళీ క్యూని ఆర్ని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు సిమిలర్లీ మనం రాసేచ్చు డైరెక్ట్గా బై దిస్ సిమిలర్ అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు సిమెట్రిక్గా ఒకటే టీ టూను టూ ఇప్పుడు ఈక్వేషన్ టూని త్రీని సాల్వ్ చేసామనుకోండి ఇప్పుడు టీ టూ టీ త్రీ రావాలి అంటే ఏ టీ టూ టీ త్రీ కామా ఏ ఇంటూ టీ టూ ప్లస్ టీ త్రీ సింపుల్ అండ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు త్రీని వన్ అని సాల్వ్ చేయాలి అంటే ఏ ఇంటూ టీ త్రీ టీ వన్ కామా ఏ ఇంటూ టీ త్రీ ప్లస్ టీ వన్ ఓకేనా మూడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మన ఫార్ములా ఏంటి మూడు పాయింట్స్ వర్టిసెస్ ఉంటే మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ ఆఫ్ ది ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ వన్ బై టూ మాడ్ ఎక్స్ వన్ వై వన్ మనకు ఫార్ములా తెలుసు కదా ఎక్స్ వన్ వై వన్ వన్ ఎక్స్ టూ వై టూ వన్ ఎక్స్ త్రీ వై త్రీ వన్ కాబట్టి ఎక్స్ వన్ వై వన్ ఏటీ వన్ టీ టూ ఏటీ వన్ టీ టూ ఏ ఇంటూ టీ వన్ ప్లస్ టీ టూ వన్ ఏ టీ టూ టీ త్రీ
ఏ ఇంటూ టీ టూ ప్లస్ టీ త్రీ వన్. అలాగే ఏ టీ త్రీ టీ వన్ ఏ ఇంటూ టీ త్రీ ప్లస్ టీ వన్ ఇది వన్ ఇది ఈక్వల్ సారీ దట్ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ వన్ బై టూ మాడ్. ఇప్పుడు మనకి మూడు ఒకట్లో వచ్చినాయి. ఇందాక క్వశ్చన్లో చేసినట్టు మనం ఆర్ వన్లో ఆర్ వన్ మైనస్ ఆర్ టూ చేయండి. ఆర్ వన్ మైనస్ ఆర్ టూ కామా ఆర్ టూలో ఆర్ టూ మైనస్ ఆర్ త్రీ చేయండి. ఆపరేషన్స్ అవి డెట్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఆర్ వన్ మైనస్ ఆర్ టూ చేస్తే ఏమవుతుంది? ఏటీ వన్ టీ టూ మైనస్ ఏటీ టూ టీ త్రీ. ఇక్కడ ఏటీ వన్ ప్లస్ టీ టూ మైనస్ ఏ ఇంటూ టీ టూ ప్లస్ టీ త్రీ జీరో. వన్ మైనస్ వన్ అని రాసుకోండి, లేదంటే ఒక స్టెప్ రాసుకోవడానికి ఏంటంటే దీన్ని డైరెక్ట్గా రాయొచ్చు కాబట్టి మీకు అర్థం కావడం కోసం చేయడం ఇదంతా. అలాగే ఇది ఆర్ టూలో ఏ టీ టూ టీ త్రీ మైనస్ ఏ టీ త్రీ టీ వన్ ఏ టీ టూ ప్లస్ టీ త్రీ మైనస్ ఏ ఇంటూ టీ త్రీ ప్లస్ టీ వన్ వన్ మైనస్ వన్. ఇక్కడ వన్ మైనస్ వన్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఏ టీ త్రీ టీ వన్ ఏ ఇంటూ టీ త్రీ ప్లస్ టీ వన్ ఇక్కడ వన్. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ వన్ బై టూ మాడ్. ఇక్కడ ఏ కామన్ తీస్తే టీ వన్ టీ టూ మైనస్ టీ టూ టీ త్రీ. ఇక్కడ ఏ కామన్ తీస్తే టీ వన్ ప్లస్ టీ టూ మైనస్ టీ టూ మైనస్ టీ త్రీ. అలాగే ఇక్కడ ఏమి కామన్ తీస్తే టీ టూ టీ త్రీ మైనస్ టీ త్రీ టీ వన్. ఇక్కడ ఏ కామన్ తీస్తే టీ టూ ప్లస్ టీ త్రీ మైనస్ టీ త్రీ మైనస్ టీ వన్. ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఇక్కడ ఏటీ త్రీ టీ వన్ ఏ టీ త్రీ ప్లస్ టీ వన్ ఇది వన్. ఓకేనా? అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ వన్ బై టూ. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఏ కామన్ ఇక్కడ ఏ కామన్ తీసండి ఏ ఇంటూ ఏ మాడ్. ఇక్కడ టీ టూ కామన్ తీసేస్తే డైరెక్ట్గా రాసాను టీ వన్ టీ టూ టీ వన్ టీ టూ మైనస్ టీ టూ టీ త్రీ. ఇక్కడ ఏముంటుంది మనకి ఈ టీ టూ టీ టూ క్యాన్సిల్ అయిపోతుంది టీ వన్ మైనస్ టీ త్రీ టీ వన్ మైనస్ టీ త్రీ జీరో. ఇక్కడ ఏ కామన్ వెళ్ళిపోయింది టీ టూ టీ త్రీ మైనస్ టీ త్రీ టీ వన్.
T2 కామన్ తీస్తే T1 మైనస్ T3 ఇక్కడ T3 కామన్ తీస్తే T3 కామన్ తీస్తే T2 మైనస్ T1 T2 మైనస్ T1 ఇక్కడ T3 కాన్సిల్ అయిపోతే T2 మైనస్ T1 0 ఇక్కడేముంది ఏల్ పైంది T3 T1 T3 plus T1 ఇక్కడ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ a square by 2 ఇక్కడ T1 మైనస్ T3 ని కామన్ తీసేయండి T1 మైనస్ T3 ని కామన్ తీస్తే T1 మైనస్ T3 ఇక్కడ T1 మైనస్ T2 ని కామన్ తీసేయండి T2 మైనస్ T1 ని T2 మైనస్ T1 కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏముంటది ఇక్కడ T2 1 0 ఇక్కడ T3 1 0 ఇక్కడ T3 T1 T3 ప్లస్ T1 1 ఇప్పుడు a² / 2 t1 - t3 t2 - t1 mod 1 ఇంటూ ఈ మొత్తం జీరోలు అయిపోతే కూడా 1 ఇంటూ t2 - t1 t2 - t3 మిగులుతుంది అంటే ఇది నథింగ్ బట్ ఏంటన్నమాట a² / 2 మాడ్ t1 - t3ని దీన్ని రెసిప్రోకల్ చేసే సింపుల్ t1 - t2 చేయొచ్చు దీన్ని t3 - t1 కింద చేయొచ్చు దీంట్లోంచి ఒక మైనస్ కామన్ తీసాం అనుకోండి దీంట్లోంచి కూడా ఒక మైనస్ కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది ఈ రెండు రెసిప్రోకల్ అయిపోతాయి t1 - t2 అలాగే t2 - t3 అలాగే t3 - t1 మాడ్ ఇందాక చేసినట్టు ఇప్పుడు మనకి ఇక్కడ ఒక టీఏ కావాలి ఇక్కడ ఒక 2a కావాలి ఇక్కడ 2a కావాలి ఇక్కడ 2a కావాలి కాబట్టి ఏం చేస్తాం మనం 8a² తో మల్టిప్లై చేసి డివిజన్ చేయండి కింద 8a² మల్టిప్లై చేస్తే t1 - t2 t2 - t3 t3 - t1 మాడ్ ఇప్పుడు 2a కింద విడగొట్టి ఇప్పుడు 8a తో మల్టిప్లై చేయండి ఇక్కడ ఆల్రెడీ a² ఉంది కదా పైన కింద 8a తో మల్టిప్లై చేస్తే a ఇంటూ a² a³ అవుతుంది ఇది a అవుతుంది అంతేనా ఇప్పుడు 8a³ ఉంది కదా 8a³ని 2a కింద విడగొట్టేసి దీంతో మల్టిప్లై చేస్తే ఇందాక చెప్పినట్టు మీకు ఇందాక చెప్పింది చూస్తే మీకు అర్థమవుతుంది 1/16a ఇప్పుడు ఏమవుద్ది ఒక 2a విడగొట్టి దీంతో మల్టిప్లై చేసామనుకోండి డైరెక్ట్గా ఎత్తున 2a T1 2a T2 ఓకేనా ఇందాక క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది అలాగే ఇది 2a T2
माइनस टू ए टी थ्री, अगे टू ए टी थ्री माइनस टू ए टी वन मार, ओके ना। टू ए टी वन नथिंग बट एंटी वाई कोऑर्डिनेट्स अंटे वन बाय सिक्सटीन ए, इधे अंत वाई वन माइनस इधे वाई टू इंटू इधे वाई टू माइनस वाई थ्री, इधे वाई थ्री माइनस वाई वन, ओके ना। अदे कदा अड़े वन बाय सिक्सटीन ए मॉड वाई वन माइनस वाई टू माइनस वाई थ्री माइनस वाई वन हेंस प्रूव, ओके ना। इध क्वेश्चन नंबर सेवेंटीन, इध चला 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 इंपॉर्टेंट पॉइंट, इंपॉर्टेंट क्वेश्चन इध क्वेश्चन नंबर सेवेंटीन, ओके ना।